time, Lakshmi Manchu garu. మాట్లాడాలి మాట ప్రతి మాటలోనూ అణుబాంబు ఉంటుంది. పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన లక్ష్మి గారు, ఓవర్ టు యూ. అరే గురుగారు, ఈ ఫీలింగ్ ఏంట్రా, గుండేదో వణుకుతున్నట్టుందిరా. థ్యాంక్ యూ సో మచ్ ఝాన్సీ గారు. ఇట్స్ ఆల్వేస్ అ ప్లెజర్ వెన్ యూర్ హోస్టింగ్ అన్ ఈవెంట్. థ్యాంక్ యూ అగైన్. తప్పు చేస్తున్నారు మీరు, తప్పు చేస్తున్నారమ్మా, మీరు తప్పు చేస్తున్నారమ్మా. లక్ష్మి బాంబ్ అతి త్వరలో మీ ముందుకు రాబోతుంది. మీరు కోరుకున్న సునామీ వచ్చేసింది మూర్తి గారు. సార్, మీ బ్లెస్సింగ్స్ ఎప్పటిలాగానే కావాలి. అండ్ మళ్ళీ కొత్త సినిమాతో కలుసుకుందాం. చాలు, థ్యాంక్ యూ, గుడ్ నైట్, టేక్ కేర్. థ్యాంక్ యూ అండి. మరి ప్రొడ్యూసర్స్ తరపున గారిని మాట్లాడాల్సిందిగా భావిస్తున్నా. మా గురువు గారికి, వాడికి ఎవరు తగ్గబడితే దాంతో గిట్టారు, వాడు పెద్ద జనక్ జనక్ పాయల్ బాజగాడు. తలుపుతావేంట్రా, తుంచి తంచులో వేసుకెళ్తా. వేదిక మీద ఉన్నటువంటి నా తోటి నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, నిర్మాతలకు, ఈ లక్ష్మీ బాంబును తిరకించడానికి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు, ఆశీస్సులు. అమ్మ బాబోయ్, వీడితో చాలా డేంజర్. పరాగ్గా ఉన్నావా మనకు తెలియకుండా మన కిడ్నీ కోసి మనకే అమ్మేస్తా. నా కుమార్తెను గురించి తండ్రిగా చెప్పకూడదు. నాకు నటుడుగా జన్మను ప్రసాదించిన నా తండ్రి చెప్పిన తర్వాత నేను చెప్పడానికి ఏముండదు. నేను మంచిగా ఉంటే సుబ్బారావు అని, మంట పుడితే సుధామే. ఇది కుమార్తెను చెప్పకూడదు, నేను చెప్పాలి. నీ బొందరా, నీ బొంద. ఆ మధ్య ఒక సినిమా యాక్ట్ చేసింది. టాక్ అయితే 100 డేస్ అండి, సెంటిమెంట్ వర్కౌట్ అయితే 125 డేస్ అండి. రాఘవేంద్ర గారిది కాదు, హీరోయిన్ గా చేశావు గుండెల్లో గోదావరి. సో ఎక్స్ట్రాఆర్డినరీ పర్ఫార్మెన్స్, ఎన్నో అవార్డు రావాల్సినటువంటి చిత్రం అది. ఆ పిక్చర్కు ఈ పిక్చర్ చూస్తే ఎన్ని వేరియేషన్స్, ఎన్ని ఎక్స్ప్రెషన్స్. బాబు నేను చూడదు, నాకు తెలియదు. ఇది నా అమ్మాయినా నా కూతురినా ఇలా చేస్తున్నది అని నాకే అనిపించింది కొన్ని కొన్ని చూస్తూ ఉంటే. భయపడ్డారా? రాజమౌళి బాహుబలికి కూడా ఇంత స్క్రిప్ట్ రాసుండడు. అమ్మాయే కదా అని అలుసుగా చూస్తున్నారేమో. లక్ష్మి, జస్టిస్ లక్ష్మి. లొంగిపోతాను సార్, మీరు అడిగినట్టే లొంగిపోతాను. కానీ వాళ్ళిద్దరిని చంపిన తర్వాత లొంగిపోతాను, నన్ను నమ్మో.